हेलो गाइस, आप सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हमने क्या है, किक टू मूवी के कॉमेडी सीन का रिएक्शन है। इसमें रवि तेजस और ब्रह्मानंदम है, तो वो बहुत ही मजा आएगा देखने में। एंड साथ हमने किक का देखा था, तो वो बहुत ही हिलेरियस था। यही दोनों थे हाँ, है एंड उन दोनों की कॉमेडी बहुत जबरदस्त थी। तो लोगों ने बताया कि लाइक आप किक टू का भी देख सकते हैं, वो भी बहुत कमाल का है। एंड किक में तो ऐसा था कि भाई किस तरीके से वो यहाँ पे ब्रह्मानंदम जो है अपने काम से काम जा रहे थे, और रवि तेज उनको पकड़ लेते हैं, और फिर कहीं ना कहीं फिर उनका इलियाना के साथ टाका भिड़ जाता है और वो कहीं ना कहीं काम बन जाता है। अब यहाँ देखते हैं उनका क्या एंगल होता है, किस तरीके से दोनों एक दूसरे की जुगलबंदी होती है। मेनली ये दोनों लड़ाई करते हैं तो ही मजा आते, देखते हैं फिर कैसा होता है। यस। ये मूवी रिलीज हुई थी 2015 में, जिसके डायरेक्टर है सुरेंदर रेड्डी। और हमने जो किक का जो हमने सीन देखा था उसमें काफी मजा आई थी, बिकॉज कॉमेडी में तो चलो ये दोनों थे ही, बट जिस तरह की कॉमेडी की गई थी ना, लाइक ब्रह्मानंदम सर का उसमें कुछ रोल था भी नहीं, बट उन्होंने खींच लिया था उन्हें। अब देखते कि इसमें किस तरीके से कॉमेडी करेंगे, तो देखते कि इस सीन में क्या होने वाला भाई तो है। कमाल करते, फिर आप भी देखो। हमें एक लेट्स स्टार्ट। వింటర్ కి భయంకరంగా ఉందిరా, ఇంకా లాపాల్సి ఎంత భయంకరంగా ఉంటాయో, మీ ట్యాంక్ అరేంజ్ చేస్తాను వెళ్ళి. ఐ వాంట్ మై షవర్ రైట్ నౌ. ये क्या मकान मालिक है? आ कंफर्ट्स बुक लो, इनका ये भी मनायो। पंडित हां रेडी है कोई दे। अयो माय गॉड, टंकी में बैठ के गरम और ठंडा पानी मिक्स कर रहे हैं। अर्जेंट का बिल्ला कंफर्ट्स बुक लो, ये मनायो अन्नी चदवे। गुड मॉर्निंग। गुड मॉर्निंग अम्मा, वीटा ఎలా ఏడుతున్నావు అమ్మ నువ్వు? అవును, నువ్వు ఎవరు? అరే రాపిడ్ గా రా రా రా, నా రూల్స్ బ్రేక్ చేసావురా? అమ్మాయి నువ్వు ఎవరు, ఎక్కడ ఉంటావు, ఇప్పుడు అది అదే అదే చెప్పు. ఎదురింట్లో ఉంటానండి. ఎదురింట్లో ఉండాల్సిన అమ్మాయి ఈ ఇంట్లో ఎందుకుంది? నేను అదే అడుగుతున్నాను పండిత్, ఎదురింట్లో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది? ఎదురు నీదే కదా. ఓకే, వర్జీనియా నుంచి వచ్చిన వర్జిన్ ఇక్కడ ఈ బాడీకి టెక్నికల్ గా సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలని డాలర్స్ కోసం కక్కుట్టుబడి ఇంతకి దిగజారుతావా? యు బ్లడి పిప్పా బ్రోకరా. ఏయ్ జాతక బ్రహ్మని, నన్నే బ్రోకర్ అంటావరా? యా బ్రోకర్? అమ్మా ఎవరు, ఇప్పుడే తేల్చేస్తారు. ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఆ జాతకం చెప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చి ఇదే మీ ఇల్లు అనుకుని నైట్ అంతా ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాను. కేవ పీజీ టైప్ ఐతి సోచ్కే. మీ ఇల్లు కదా, నా కోసం వచ్చి నైట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నావా? ఇది కూడా మహిళే, జస్ట్ ఫాలో మీ. ఆ ఇంట్లో జాతకం చెప్తాను, సారీ రా అనుకో. ఏ పండిత్, ఈ బొమ్మ ఎందుకు పగలగొట్టావురా? బొమ్మ ఎందుకు పగలగొట్టావురా? మేరా ఆయన తోడుతో క్యా అనుకుంటాను, అతికించుకుంటాను. నీకు ఇచ్చే రెంట్ లోనే ఆ బొమ్మకి ఇక్కడ ఉన్న వస్తువులకి కలిపి పే చేస్తున్నా. నా టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడ అన్ని ఉన్నాయని ఇంట్లో దిగాను. సో ఆ బొమ్మ అక్కడ ఉంటేనే నాకు కంఫర్ట్. ఇస్ దట్ క్లియర్? ఎస్, జస్ట్ నౌ ఐ యామ్ ఎంటరింగ్ ఇంటూ క్లియరెన్స్. పాడే బై సేమ్ టు సేమ్, నాకు అదే పీస్ కావాలి. లేకపోతే వెంటనే ఆ బొమ్మ అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? కొంచెం టైం ఇవ్వండి సార్, టైం టైం. మరి నా బొమ్మలో నా కంఫర్ట్ లాగానే ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓ పని చేయరా పండిత్, నేను ఇక్కడ ఉన్నంత సేపు నా ఎదురుగుండే ఇలా బొమ్మలా నిలబడి ఉండాలి. బొమ్మలా నేను బయటకు వెళ్ళినప్పుడు సేమ్ టు సేమ్ పీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. కంఫర్ట్స్ కి బుక్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకో. కంఫర్ట్ కి లియే క్యా క్యా కర్నా లేగరా చేస్తున్నావు. బొమ్మలకు కూడా రెంట్ పే చేసి నీ క్యారెక్టర్ అద్భుతమైన సీన్. తప్పేం కాదు, రాత్రి నేను ఇంటికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నా తీసుకొచ్చి నన్ను టచ్ చేయకుండా ఉన్నావు చెడు, థ్యాంక్ యూ. మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ముందే తెలుసా? బొమ్మల మాట్లాడతాయా ఎక్కడైనా? మాట్లాడు, మరి మూసుకో. ఎరా డీడీ ఊర్లోకి వచ్చాడు, వస్తున్నా. పడుకోండి, ఎంతసేపు ఎలా చూస్తారు? కళ్ళు మూసుకుంటే కంఫర్ట్ గా కనిపిస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా వాడి ఇమేజ్ అదేంటో, నిన్ను చూసినా వాడే కనిపిస్తున్నాడు. నాకు కూడా మిమ్మల్ని చూసినా ఆయన లాగే కనిపిస్తున్నారు. నాకు మాత్రం మీరిద్దరు మీలాగే కనిపిస్తున్నారు. కరెంట్ పోయింది, కరెంట్ పోతే ఇలా బెడ్రూమ్ ఉక్క పోసేస్తుంది. అయితే నువ్వు పని చేయి,
నువ్వు ఇక్కడే పడుకో, నేను అది వెళ్ళి బయట పడుకుంటావు. రావే, నాకు నా ఫ్యాన్ కింద నా బెల్ట్ మీద పడుకుంటేనే కంఫర్ట్. అర్థమైంది అర్థమైంది కంప్లీట్ గా. अपने कंफर्ट के लिए कोई क्या क्या करवा सकता है. अभी चोर भी आ गए क्या? वो लाइट आ गई. अरे उनका वो तोड़ दिया. पर चोर नहीं दिखे इनको अभी तक. इंसान जो किसी और के घर पर रेंट दे के रहने जा रहा है वो अपने कंफर्ट के लिए क्या क्या करवा रहा है सीन में, वैसे ऐसा होता नहीं है. यूजुअली जो रेंट जो ओनर होता है वो अपने हिसाब से चलाता है, ये मत करना वो मत करना, है ना. बट यहाँ पे उल्टा ही हो रहा है. वो अपने कंफर्ट के लिए लाइक पहले तो वो ऊपर पहुंच गए टंकी में पानी डालने, और वो भी एक एक मग डाल रहा है, ऐसा नहीं पूरी बकेट डाल दे, ऐसा भी नहीं. और फिर वो पंखे वाला लाइक उनके वहां पंखा नहीं चल रहा है, ऐसा भी नहीं कि उन्होंने बोला उन्हें जाके, डायरेक्ट उनके बेड पे चले जाके सो गए वो. लाइक ये तो हद ही हो गई, ऐसा लिटरली नहीं होता. और ये लाइक इनका इतना बड़ा बंगला है और ये सब है तो इन्हें क्या भी जरूरत है कि ये अपना रूम किसी को दे रेंट के लिए. बट वो तो चलो ठीक है, बट ये जो इनकी बातें मान भी रहे कि ये बोल रहे कि इन्हें कंफर्ट चाहिए तो ये उन्हें दे भी दिया, और वो भी इस तरीके से जाके पंखा घुमा रहा है. लाइक ऐसे कौन करता है. बट ये सीन काफी वियर्ड लगा मुझे, पूरा वाइल्ड सीन था आप कह सकते हो. बिकॉज एक कंफर्ट के लिए, सिर्फ एक वो वर्ड के लिए इतना कुछ किया गया. एंड रवि तेजा ने वहां पर उनको दबे पांव पूरे टाइम हर जगह भगाया है. लाइक वो उनके वास है, वो क्लियरली उन्होंने बोला मेरे वास है, मैं तोड़ूंगा मेरी मर्जी. तो वही रपटा वड़ा और बोला पर मैं आया हूँ मेरे कंफर्ट के लिए, मुझे अच्छा लगता था तो तूने इसको कैसे तोड़ा, अब जाके नया लेके आ. मतलब ऐसा कहाँ पे मैंने देखा है, कोई ऐसा मकान मालिक हो तो जरूर बताए ऐसे ऐसे घर में रहना जहाँ पे मकान मालिक तुम्हारे कंफर्ट के लिए हर कोई चीज़ कर रहा हो. ये तो बहुत ही कमाल का था. एंड साथ में मिली था रवि तेजा ने पूरे फायदा उठाया. रघुप्रीत तो यही थी कि वो कुछ ना कुछ यार देखने आई थी, और वो उसी के साथ शायद वो भी मेरे ख्याल से इनके एक ना एक रूम में रहने आई थी. लाइक उनके जो एक घर है उनके एक घर लेना चाहती थी, तो वहाँ देख रही थी कि हाँ यार लोग कैसे रहते हैं क्या करते हैं, तो उनको भी बहुत मजा आने वाला है. तो आप लोग कैसे लगा जरूर बताएगा, लाइक करते जाए, कमेंट करते जाए, शेयर करते जाए, सब्सक्राइब करते जाइए. बाय.